హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంట్లోనే ఉండి మంచిగా లంచ్ చేసి బయటకైతే వచ్చామండి. ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము అనేది కంటిన్యూషన్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే స్లిప్పర్ షాప్కి అయితే వెళ్ళిపోయానండి. 1 మంత్ బ్యాక్ నేను స్లిప్పర్స్ తీసుకున్నాను అనమాట. అవి తెగిపోయాయి, క్వాలిటీ అంత మంచిగా లేదు. నేను సరిగ్గా తీసుకుని అంటే చూసుకుని తీసుకోలేదు అనుకుంటా. ఇంకా అవి తెగిపోతే మళ్ళీ వాటిని ఎక్స్చేంజ్కి అయితే వచ్చానమాట. సో వేరే పేరు తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మేము చార్మినార్కి వెళ్తున్నామండి. ఫస్ట్ అయితే యాక్చువల్గా బట్టలు అండ్ మా పాపకి సైకిల్ తీసుకుందాము అనేసి అనుకున్నాము. బట్ సైకిల్ ఒక్కటే తీసుకున్నాము. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ కూడా వస్తారంటే ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేసామన్నమాట ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర. ఇంకా వెళ్తున్నామండి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ని మా పాప అయితే మామ మామ అనుకుంటూ వాళ్ళతో చాలా మంచి బాండింగ్ ఉంటుంది అనమాట తనకి. ఇంకా మా బండి మీద నుంచి అంటే వాళ్ళని చూసినప్పటి నుంచి వాళ్ళ బండి మీదే వెళ్తాను నేను, వాళ్ళతోనే ఉంటాను అనేసి ఇంకా అలా ఏడుస్తూ ఉంటే ఇంకా మేము పాపని వాళ్ళకైతే ఇచ్చేసామండి. ఇంకా అలా వెళ్తూ వెళ్తుండగానే వర్షం పడిపోయింది అనమాట. హైదరాబాద్లో 4-5 డేస్ నుంచి ఈవినింగ్ టైంలో అండి 4కి 5కి అలా స్టార్ట్ అవుతుంది వర్షము. ఇంకా నైట్ 10-9 వరకు కూడా అలా చినుకులు పడతానే ఉన్నాయి. ఇంక ఈరోజు రాదేమో అనుకున్నాము, అంటే శనివారం రాలేదన్నమాట. బుధవారం గురువారం శుక్రవారం పడింది. ఇంకా శనివారం రాకపోయేసరికి ఆదివారం కూడా రాదేమో అనుకున్నాము. బట్ మేము ఇంకా దగ్గరకు కూడా వెళ్ళలేదు, ఇంకా అంటే సగానికి కూడా వెళ్ళలేదు, వర్షం పడిపోయింది అనమాట. ఇంకా కొంతసేపు అక్కడ వెయిట్ చేసాము, అసెంబ్లీ మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేసాము. ఇంకా వెయిట్ చేసి కొద్దిగా తగ్గింది అనిపిస్తే ఇంకా వెళ్ళామండి. ఇదైతే మనకి ఇక్కడ చార్మినార్ దగ్గరేనండి, స్మార్ట్ బజార్ అనేసి ఉంది. సో అక్కడైతే మేము ఆ షాప్లో అయితే తీసుకున్నాము. 1600 పడింది. యాక్చువల్గా అయితే ఈ ఏజ్లో మా పాపకి ఆ సైకిల్ అనవసరం అనమాట. అంటే తను సైకిల్ని రన్ చేయలే అంటే తొక్కలేకపోతుంది. బట్ ఇంకా యూజ్ అవుతుందిలే కొంచెం, తను ఒక 4 మంత్స్ వచ్చేవరకు అయిన సరే అంటే ఫ్యూచర్లో అయినా యూజ్ అవుతుందిలే అనేసి ఇంకా ఒకేసారి తీసుకున్నాం అనమాట. ఇంకా ఇంతకన్నా చిన్నవి ఉన్నాయి కానీ అవి ఇంకా మళ్ళీ పెద్ద అయితే అవి యూజ్ అవ్వదు కదా అనేసి ఇంకొకేసారి కొంచెం పెద్దది అయితే తీసేసుకున్నాము. తన స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు ఆ సైకిల్ని తొక్కడానికి. బట్ తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఫస్ట్ బర్త్డేకి మా పాపకి అయితే మేము ఏం తీసుకోలేదు, అంటే తనకి బట్టలు కేక్ ఇంకా మా ఫ్రెండ్స్కి ఇట్లా ఫుడ్ పెట్టామా భోజనానికి పిలిచామే కానీ ఏం తీసుకోలేదు. సెకండ్ బర్త్డేకి అయితే టీవీ తీసుకున్నాము. థర్డ్ బర్త్డేకి అయితే సైకిల్ తీసుకున్నామండి. ఇంకా బట్టలు కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికి కూడా చాలా టైం అయిపోయింది అనమాట. దట్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, మా హస్బెండ్కి కానీ నాకు కానీ. ఇంకా మా వచ్చారు కదా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్, వాళ్ళకు కూడా అసలు ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా తర్వాత తీసుకుందాంలే అనేసి అన్నారు వాళ్ళు కూడా. ఇంకా ఇంటికి అయితే వచ్చేసేసామండి. దారిలో ఇంకా ఎంత వర్షం వచ్చిందో, వర్షం తగ్గిపోయిన తర్వాత ఫుల్ ఎండ వచ్చేసింది అనమాట. వెళ్ళేటప్పుడు ఏం తాగలేదు వర్షం వల్ల, ఇంకా వచ్చేటప్పుడు అయితే ఫుల్ ఎండ ఉంది. ఇంకా సోడా తాగాము, అస్సలు ఏం బాగాలేదు టేస్ట్ మాత్రము. ఎందుకు ఆపేమ్రా బాబు, ఇంటికి వచ్చి మంచిగా వాటర్ తాగినా బాగుండేది అనిపించింది. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడే దారిలో అయితే రొయ్యలు తీసుకున్నామండి. ఇంకా రొయ్యలు అయితే క్లీన్ చేసేసుకున్నాము. యాక్చువల్గా అయితే కర్రీ చేయకూడదు అనుకున్నాను నేను, కానీ అంటే ఫ్రిడ్జ్లో పెట్టేద్దామన్న అనుకున్నాను. ఎందుకు అంటే మా హస్బెండ్ మూవీకి వెళ్దామన్నాడు, కానీ అది ఇంకా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. మూవీకి ఉంటే కనుక క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే అంటే మండే వండుకుందాము అనుకున్నాను. ఇంకా బట్ మూవీ అయితే క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ రోజు డిన్నర్కి అయితే నేను కర్రీ చేసేస్తానండి. నేను ఈ రొయ్యల కర్రీ ఎలా చేస్తాను అనేది మీతోటి షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలి అండి. ఆల్రెడీ మనకి వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు కానీ రొయ్య పైన బ్లాక్ కలర్లో ఒక సన్న పేగులాగా ఉంటుంది అనమాట, తీగలాగా. సో మనం దాన్ని కూడా క్లీన్ చేసేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు ఇంకా నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకుని ఒక 4-5 టైమ్స్ అలా క్లీన్ చేసేసుకుంటే నీసు వాసన అనేది పోతుంది అనమాట. అయితే కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు, మొత్తం కూడా వంపేసేయాలి వాటర్ లేకుండా. ఈ రొయ్యల్లో ఉండే వాటర్ మొత్తం కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, జస్ట్ లైట్ గా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు లైట్ గా హీట్ అయ్యాక ఈ రొయ్యలు మొత్తము ఈ ప్యాన్ లో వేసుకుంటే మనకి వాటర్ వస్తాయి రొయ్యల నుంచి.
ఆ వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయింది. ఇదిగోండి ఇలా వాటర్ కనిపిస్తున్నాయిగా, ఇలా వాటర్ వచ్చేస్తాయి అన్నమాట రొయ్యల నుంచి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్న టైం పడుతుంది ఈ వాటర్ మొత్తం కూడా అయిపోవడానికి. ఇదిగోండి వాటర్ మొత్తం కూడా పోయి రొయ్యలు చక్కగా ఫ్రై అయిపోయాయి. మీకు ఇష్టం ఉంటే కనుక ఇలానే కర్రీ చేసేసుకోవచ్చు. నాకైతే కనుక మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకుని కర్రీ చేసుకోవడం అంటే ఇష్టం అండి. సో నేను మళ్ళీ ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. మామూలుగా అయితే ఇదే ఈ రొయ్యలు తీసేసి ఇదే ప్యాన్లో ఆయిల్ వేసేసి రొయ్యలు ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇది ఉంది కదా మనకి సైడ్స్కి ఇలా పట్టేసింది ప్యాన్కి, ఇది ఇంకా మనం ఆయిల్ వేసి రొయ్యలు ఫ్రై చేస్తే ఇది మొత్తం నల్లగా అయిపోతుంది అన్నమాట. సో నేను మళ్ళీ కొత్త ప్యాన్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ వేరే ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాను. రొయ్యల నుంచి వాటర్ వచ్చేటప్పుడు మనం ఫ్రై చేస్తాం కదా, అప్పుడు కొద్దిగా హీట్ అయితే సరిపోతుంది ప్యాను, బట్ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మాత్రం బాగా ప్యాన్ హీట్ అవ్వాలి. మనం దోశ వేసుకునేటప్పుడు దోశ ప్యాన్ హీట్ చేస్తాం కదా, అలా హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ కూడా హీట్ అవ్వాలి, హీట్ అయ్యాక రొయ్యలు వేసుకోవాలి, లేదు అంటే రొయ్యలు ప్యాన్ స్టిక్ అయిపోయి విరిగిపోతాయి అన్నమాట. సో బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ వేసేసాను, ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది, ఇప్పుడు రొయ్యలు వేసుకుందాము. ఆయిల్లో రొయ్యలు వేసిన వెంటనే వాటిని కదపకూడదు, ఒక 2 to 3 మినిట్స్ అయినా వాటిని అలా వదిలేసి ఒక సైడ్కి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి, లేదు అంటే ప్యాన్కి స్టిక్ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఒక సైడ్ రొయ్యలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు వేరే సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిపోయాక ఇంకా తీసేసుకోవడమే. రొయ్యలు మంచిగా ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. ఇదిగోండి ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఇలా ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటే. అందుకే నేను ఎప్పుడు రొయ్యలు కర్రీ చేసినా ఇలా ఫ్రై చేసే చేస్తాను. మాక్సిమం అయితే చాలా మంది ఆ వాటర్ మొత్తం పోయేట్టు ఫ్రై చేసుకుని డైరెక్ట్ గా ఉల్లిపాయలు ఇంకా అవన్నీ వేసేసుకుని కర్రీ చేసేసుకుంటారు, బట్ నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. ఇంకా తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. రొయ్యలు ఫ్రై చేయగా ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో నేను ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోదు అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి, నాకైతే ఆయిల్ సరిపోతుంది. ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇవి రెండు ఫ్రై చేసేసుకుందాము. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది. మా పాపకి కొత్త బొమ్మలు ఏమైనా కొనిచ్చామంటే వాటితోటి కొంచెం సేపు కన్నా ఎక్కువగా ఆడుకోదన్నమాట. ఇదిగోండి సైకిల్ని అయితే పక్కకు పెట్టేసింది, కనీసం దాన్ని చూడను కూడా చూడట్లేదు. అంటే మేము చెప్తున్నామన్నమాట దాన్ని కొంచెం నడుపు, దాని మీదకి ఎక్కువ అంటే నడపడానికి ట్రై చెయ్యి అని చెప్తున్నాము. అయినా సరే తనైతే ఇంకా వేరే ఆటలతో ఆడుకుంటుంది. ఇంక ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయాక రొయ్యలు వేసుకుని సరిపడినంత ఉప్పు, కారం, ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక చింతపండు రసం ఇంకా సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుని మనం కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి కర్రీ. అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా రొయ్యలు ఫ్రై చేసుకుని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. సూపర్ టేస్టీగా వచ్చింది అండి కర్రీ మాత్రము. కొద్దిగా పులుపు అనేది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోండి. ఇంక ఇక్కడైతే రైస్ కూడా అయిపోతుంది అన్నమాట. ఇంకా అయిపోయిన వెంటనే ఇంకా అంతసేపు వంట చేసేసరికి నాకైతే అవ్వలేదన్నమాట. ఇంకా కొంచెం అన్నం వేసి ఇచ్చేసి మా హస్బెండ్కి మా పాపకు పెట్టమని ఇచ్చాను. ఇంకా మా పాప అయితే తినేసింది అన్నమాట. తను తిన్నాక ఇంకా మేము కూడా తినేస్తున్నాము. కరెక్ట్గా ఏ టైం దొరకనప్పుడు, అంటే ఏ టైం టైం లేనట్టుగా నేను అన్నం తినేటప్పుడే మా పాప వచ్చి ప్రతిరోజు అంతేనండి ఇంకా లాడిద్ది అనమాట. ఒక 2 మినిట్స్ అయినా తను అలా ఆడిచ్చి ఇంకా నేను కూడా ఫుడ్ అయితే తినేస్తాను. ఇంకా మేమైతే కొన్ని రోజులుగా ఇక్కడ గేదె పాలు అనేసి అమ్ముతున్నారండి. సో మేము అవి అయితే తీసుకుంటున్నాము, చాలా బాగుంది. మీరు కూడా చూసారా ఎలా వచ్చిందో, అదే ప్యాకెట్ పాలకి అయితే అలా రాదనమాట. ఇంకా కొద్దిగా మా పాపకి ఇచ్చేసి ఇంకొద్దిగా పాలేమో తోడివేసేస్తున్నాను, 1/2 లీటర్ తీసుకుంటున్నాము. జస్ట్ నేను ఒక 2 టీ స్పూన్స్ పెరుగుని మజ్జిగ కలుపుకున్నానండి. వెన్నపూస చూడండి ఎలా వచ్చిందో. ఈ వెన్నపూస చూసే నేను ఇవి కొంచెం ఫ్రెష్ మిల్క్ అని నేను ఫీల్ అయ్యి పాలైతే మేము తీసుకొచ్చుకుంటున్నామండి అక్కడి నుంచి.
ఓకే అండి, వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేశాను. బాయ్.